క్రైస్త లార్డ్ హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా అండి అందరూ? పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం రండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 9:7 మనం ఒకసారి చదువుకుందాం. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకునుము, దాన్ని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. ఈ మాటను దైవజనుడైనటువంటి మోషే గారు పలుకుతున్నారు. ఆయన ఏమని చెబుతున్నారంటే, అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకునుమో, దాని మరువవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ మాట ఇశ్రాయేలు ప్రజలకు చెప్పబడిన మాట. మనందరికీ తెలుసు, ద్వితీయోపదేశ కాండము అంటే దైవజనుడైన మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకి చేసినటువంటి ఉపదేశం. రెండోసారి జరిగిన విషయాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వంలో నలిగిపోతూ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టగా దైవజనుడైన మోషేని పంపించి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు ఇనుప కొలిమి లాంటి ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును విడిపించిన సంగతి మనందరికీ తెలుసు. వారు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఎన్నోసార్లు దేవునికి కోపం పుట్టించారు. దేవుడు ఎన్నో కార్యాలు వారికి చేస్తూ వచ్చారు. కార్యాలు జరిగినప్పుడు వారు దేవుని అందు విశ్వాసం ఉంచినట్టుగా మన లేఖనాల్లో చూడొచ్చు. ఆ యొక్క అంశాన్ని కూడా ఒక ఉదయకాల మన్నాలో మనం ధ్యానం చేసుకున్నాం. కేవలం దేవుడు చేసిన కార్యములను బట్టి కాదు, కానీ ఆయన్ని దేవునిగా గుర్తించి ఆయన దేవుడు కనుక మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అని. కానీ ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడినట్టుగా కేవలం ఒక కార్యం జరిగినప్పుడు, వారు అడిగిన దాన్ని పొందుకున్నప్పుడు వారు దేవుని స్తుతించారు, దేవుని మీద ఆయన సేవకుడైన మోషే మీద నమ్మకం ఉంచారు. తర్వాత మరలా ఏదైనా శ్రమ రాగానే వారు మరలా దేవుణ్ణి తిరిగి సనగడం, గొనగడం, దైవజనుడైన మోషేని సనగడం, గొనగడం ప్రారంభించేవారు. ఆయన చేసిన కార్యాలను వారు వెంటనే మర్చిపోయారు అని కీర్తనల గ్రంథంలో మనం చదవచ్చు. అయితే కనాను దేశానికి దగ్గరలో ఉన్న సమయంలో దైవజనుడైన మోషే గారి యొక్క లోకాన్ని విడిచిపెట్టాల్సిన సమయము ఆసన్నమైంది అని దేవుని చేత తెలుసుకొని అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా నిలవబెట్టి మరొకసారి జరిగిన విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉపదేశం చేస్తున్నారు. రెండోసారి మరలా ఉపదేశం చేస్తున్నారు. అందుకే దీన్ని ద్వితీయ ఉపదేశ కాండం అన్నారు. ఆయన వారికి విషయాన్ని తెలియజేస్తూ ఒక అద్భుతమైన మాటను వారితో చెప్పారు. ఏమనంటే, మీరు అరణ్యంలో ఉన్నప్పుడు యెహోవాకి కోపం పుట్టించారు, చాలాసార్లు మీరు ఆయన మీద తిరుగుబాటు చేశారు, ఆ సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి, నీవు మర్చిపోకూడదు. చాలాసార్లు మనం అనుకుంటాం, మనం ఎన్నోసార్లు దేవుని కార్యాలను మర్చిపోకూడదు అనుకుంటాం. అలాంటి వాక్యాలు కూడా మనం విన్నాం. దేవుని వాక్యం కూడా మనకి అదే సెలవిస్తుంది, ఆయన చేసిన ఉపకారాలు మరవకూడదు అని. అయితే ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటో తెలుసా అండి? కేవలం ఆయన చేసిన కార్యాలను మాత్రమే జ్ఞాపకం ఉంచుకోవడం కాదు, మన జీవితంలో దేవునికి మనం ఎన్నిసార్లు కోపం పుట్టించామో ఆ విషయాలు కూడా మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఎంత స్పష్టంగా మోషే గారు చెబుతున్నారు అని అంటే, మీరు యెహోవాకు కోపము పుట్టించిన సంగతి జ్ఞాపకం చేసుకునము, దాన్ని మరువవద్దు. అంటే దాన్ని మర్చిపోవద్దు, నిత్యము దాన్ని తలంచుకుంటూ ఉండు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండు. మనకు ఒక సందేహం రావచ్చు, ఎందుకండి అసలు ఎందుకు జ్ఞాపకంలో ఉంచుకోవాలి మనం కార్యాలంటే? సరే, దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండడానికి, ఇంకొంచెం మన విశ్వాసంలో బలపరచబడడానికి ఆయన చేసిన కార్యాలు మన జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ దేవునికి కోపం పుట్టించిన సందర్భాలు ఎందుకు మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి అనే సందేహం మీకు వస్తుందా?
నాకు కూడా అలానే వచ్చింది. ప్రార్థన చేసి ఆ విషయం గురించి ఆలోచించినప్పుడు ఒక చిన్న విషయం మనకి ఇలా అర్థమవుతుంది. దేవునికి మనం కోపం పుట్టించాం, ముందు ఆ విషయాన్ని గ్రహించాలి కదా. కోపం పుట్టించిన విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి, మరవకూడదు అని అంటే అసలు ముందు నేను దేవునికి ఎన్నోసార్లు కోపం పుట్టించాను అనే విషయాన్ని గ్రహించాలి. చాలామంది ఈ రోజుల్లో అండి మాటలతోనూ క్రియలతోనూ జీవిత విధానాలతోనూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ నడుచుకుంటూ ఎన్నో రీతుల్లో దేవునికి కోపం పుట్టిస్తున్నారు, దేవునికి బాధ కలిగిస్తున్నారు, ఆయన హృదయానికి గాయం చేస్తున్నారు. కానీ నా జీవిత విధానం సరైన రీతిలో లేదే, నేను దేవుని బాధ పెడుతున్నానే, లేదా నా క్రియల వలన నా జీవిత విధానం ప్రవర్తన వలన నేను దేవునికి కోపం పుట్టిస్తున్నానే అనే విషయాన్నే గ్రహించలేని స్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రియ స్నేహితుడా, ఒకసారి ఆగి మన జీవితంలో మనల్ని మనం చూసుకుంటే మన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా లేదంటే ఆయనకి మనం కోపం పుట్టిస్తున్నామా అనే విషయాన్ని వాక్యం అనే నిలువుటద్దంలో మనం చూసుకోవచ్చు. మనకి ఎలా తెలుస్తుందమ్మా అనంటే వాక్యమే. ఆయన వాక్యాన్ని దాటి మనం ఏది చేసినా మనం ఆయనకి కోపం పుట్టించిన వారం అవుతాం. ఇప్పటి వరకు ఒకసారి మన గతంలో మనం చూసుకుంటే ఎన్నిసార్లు ఆయన్ని బాధపరిచామో, ఎన్నిసార్లు ఆయన వద్దన్నవి కావాలని పరిగెట్టామో, ఎన్నిసార్లు దేవుడు చేయమన్న వాటిని మన నిర్లక్ష్యంతో మనం పక్కన పెట్టేశామో, ఎన్ని రీతులుగా మనం ఆయనకి కోపాన్ని పుట్టించామో మన జ్ఞాపకం వస్తాయి. ఎన్నిసార్లు ఆయన కోపం పుట్టించి మనం నష్టపోయాము, ఎన్ని దెబ్బలు తిన్నాము, ఎన్నిసార్లు బాధలోకి వెళ్లాల్సిన పరిస్థితులు మనంతటా మనమే కొని తెచ్చుకున్నాము మన జ్ఞాపకం వస్తాయి. వాటిని మనం మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకమ్మా అంటే రెండు విషయాలు చెప్తానండి, నా ఒపీనియన్ చెప్తున్నాను. మొదటిగా ఏంటి అంటే దేవునికి మనం కోపం పుట్టించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండగలుగుతాం. హల్లెలూయా. అవునండి, మనము ఆయనకి ఎంత కోపం పుట్టించినా కూడా, ఎంత ఆయనని ఏడిపించినా, ఎంత బాధ పెట్టినా, అన్యజనుల మధ్యలో దేవుని ఎరుగని వారి ఎదుట ఎన్నిసార్లు ఆయన నామానికి అవమానకరంగా మనం ప్రవర్తించినా మాట్లాడినా, ప్రభువా నన్ను క్షమించు అని ఆయన పాదాల దగ్గరికి రాగానే ఎంత కనికరం చూపాడండి దేవుడు. సరే నా మాట వినట్లేదులే వదిలేశాను అని చెప్పి దేవుడు అలా విడిచిపెట్టకుండా ఏదో ఒక రీతిలో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యం ద్వారానో సేవకుల ద్వారానో ఏదో ఒక రీతిలో ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. మరలా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి, ఏదో ఒక రీతిలో తమ్మును తాము సరిచేసుకోవాలి అని ఎన్ని రీతిలుగా హెచ్చరిస్తూ ఉంటాడు. అవసరమైతే కొంచెం నలగొట్టైనా సరే, కొన్ని శ్రమలు అనుమతించైనా సరే, ఒక దెబ్బ కొట్టైనా సరే, మరలా నా బిడ్డలు నా దగ్గరికి రావాలి అని ఆయన హెచ్చరిస్తూనే ఉంటాడు. సరి చేసుకోవడానికి మరలా మరలా ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆయన తన మహాకనికరాన్ని మన మీద చూపుతూనే ఉన్నాడు. కాబట్టేగా ఈరోజు మనం ఇంకా ఇలా ఉన్నాం, లేకపోతే ఈరోజు అసలు మనం ఆయన సన్నిధిలో నిలబడగలిగే వారం అంటారా? ఆయన ఎదుట తల ఎత్తే ధైర్యం మనకు ఉంటుందంటారా? అబ్బా తండ్రి నాకు నీ సహాయం కావాలి అని మరలా మొరపెట్టగలిగినటువంటి సామర్థ్యం అర్హత మనకు ఉంటుందంటారా? ఆయన చూపిన కనికరమేగా, ఎన్నిసార్లు బాధ పెట్టినా మరలా ఆయన చేరదీయడాన్ని బట్టేగా. ఆయన కనికరించి క్షమించే హృదయం గలవాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడిగా మన ఎడల ప్రవర్తించాడు. కాబట్టే కదా ఈరోజు మనం ఇలా ఉన్నాం. దేవునికి కోపం పుట్టించిన సంగతుల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనకి ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి ఉండొచ్చు. దేవా, ఎన్ని మార్లు నేను నీ కోపం పుట్టించిన, కోపించుచూనే నా మీద మరలా వాత్సల్యం చూపించావు కదా. ఆ ప్రేమను తలంచుకుంటే చాలండి మనకి కృతజ్ఞత వచ్చేస్తుంది. రెండో విషయం ఏంటో తెలుసా అండి? దేవునికి మనం కోపం పుట్టించిన సంగతులు జ్ఞాపకం చేసుకుంటే మరలా అదే విషయాన్ని రిపీట్ చేయకుండా, అదే పాపాన్ని మరలా చేయకుండా జాగ్రత్త పడగలం. అవును, పలానా సమయంలో నేను పలానా మార్గంలో వెళ్ళినప్పుడు ఇబ్బంది పడ్డాను అనే విషయం మనకు తెలిసిందనుకోండి, మరలా నిజంగా జ్ఞానం ఉన్నోళ్ళమైతే ఆ మార్గంలో ఇంకెప్పుడు వెళ్ళం, ఆ ఊరు వెళ్ళాలి అనుకుంటే. ఎందుకనంటే ఒక్కసారి లైవ్ ఎక్స్పీరియన్స్ మనం అనుభవించాం కాబట్టి,
ఇబ్బంది పడ్డాం కాబట్టి. ఆత్మీయ జీవితంలో కూడా పలానా సమయంలో నేను ఈ తప్పు చేసినప్పుడు దేవునికి కోపం పుట్టించాను, ఏదో ఆయన కనికరించి క్షమించి మరలా నిలబెట్టాడు కాబట్టి సరిపోయింది. మరలా బుద్ధి జ్ఞానం మనకుంటే, సరైన ఆలోచన విధానం గ్రహింపు మనకుంటే ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడతాం. అందుకే అప్పుడప్పుడు దేవునికి కోపం పుట్టించిన సందర్భాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే మరలా అదే తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి. ఇశ్రాయేల్ ప్రజలు అలా జ్ఞాపకం చేసుకోలేదు కాబట్టే పదే పదే అదే తప్పును చేస్తూ వచ్చారు. ఏంటంటే కార్యం జరిగినప్పుడు నమ్మడం, వెంటనే కార్యాన్ని మర్చిపోవడం, దేవుణ్ణి సొనగడం, దేవుణ్ణి అవమానకరంగా మాట్లాడడం, దూషించడం, ఆయన సేవకుణ్ణి దూషించడం. అదే తప్పు పదే పదే వాళ్ళు ఎందుకు చేశారు అని అంటే, మాటి మాటికి వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారు అంటే, దేవునికి కోపం పుట్టించిన సందర్భాలు వారి జ్ఞాపకంలో ఉంచుకోవట్లేదు కాబట్టి మరలా అదే తప్పు చేస్తున్నారు. మనం కూడా దైవజనుడైన మోషే గారు చెప్పిన మాట ప్రకారంగా ఆయనకి కోపం పుట్టించిన సందర్భాల్ని జ్ఞాపకం చేసుకుందాం. దాని ద్వారా ఆయన చూపిన కనికరం, మనం ఆయన ఏడిపించినప్పుడు, కోపం తెప్పించినప్పుడు, ఆయన మనల్ని క్షమించిన విధానం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి ఇంకా ఎక్కువ కృతజ్ఞత కలిగి జీవించగలం. మన ముందున్నటువంటి ఆత్మీయ జీవితంలో మరలా అదే తప్పు చేయకుండా జాగ్రత్త పడగలం. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క మంచి ఉదయకాల సమయంలో దేవా, ఈ సన్నిధిలో చేరి నీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు ధ్యానించుకునే ఈ సమయాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఎన్నో మార్లు గత కాలంలో మా ప్రవర్తనల ద్వారా, మా మాటల ద్వారా, మా జీవిత విధానాల ద్వారా నీకు ఎంతో కోపాన్ని కలిగించాం, క్షమించామని బ్రతిమలాడుతూ ఉన్నాం తండ్రి. మరలా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామయ్యా. ఎన్ని మార్లు నిన్ను ఏడిపించినా, కోపం పుట్టించినా, ప్రభువా క్షమించు అని నీ పాదాల దగ్గరికి రాగానే మనుషుల వలె మమ్మల్ని తిరస్కరించకుండా, త్రోసివేయకుండా, ఎంత ఘోర పాపము స్థితిలో ఉన్నా కూడా మరలా మమ్మల్ని క్షమించి చేరదీసిన దేవుడవు. నీ కనికరం చూపించావయ్యా. కోపించుచూనే మమ్మల్ని వాత్సల్యాన్ని చూపించిన దేవుడవు. నీ కనికరాన్ని, నీ ప్రేమను జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతతో నిన్ను స్తుతిస్తున్నా. రాబోయే దినాల్లో ఆత్మీయ జీవితంలో మరలా అవే తప్పులు చేయకుండా జాగ్రత్త పడడానికి నీ సహాయం మాకు దయచేయండి. ఇంకను నమ్మకంగా, యథార్థంగా, నీ వాక్యానుసారంగా జీవించగల శక్తిని, సామర్థ్యాన్ని నాకును, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకి దయచేయమని నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మరొకసారి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాలం ఇదే సమయానికి ఉదయకాలం అన్నాలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడయుండును గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్.